ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 34:7. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో దేవుడు మనలను నింపుచున్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నా దూతలను మీ కొరకు కాపలగా పంపిస్తాను, మీకు ఎల్లప్పుడూ దూతలు తోడుగా ఉండి మిమ్మలను కాపాడతారు అని చెప్తున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. హిజ్కియా రాజు కాలంలో మనం చూసినట్లయితే, హిజ్కియా రాజు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో అప్పుడు హిజ్కియా రాజు ఒక సైనికులను లేక హిజ్కియా రాజు ప్రజలను దేవుడు రక్షించడానికి ఒక దూతను పంపించాను. ఆ ఒక దూత ఒకే రాత్రి 185,000 మందిని హతం చేశాను. హల్లెలూయా! ఒక్క దూత కానీ మన దగ్గర ఉంటే, మనకు కాపలగా ఉంటే ఎటువంటి పని చేయగలడు ఒక్కసారి ఊహించండి. ఒక దూతకు ఉన్న శక్తి ఎటువంటి శక్తి అంటే 185,000 మందిని కొన్ని క్షణంలోనే హతం చేయగలరు. అటువంటి బలమైన దూతలను మనకు కాపలాగా ఉంచినప్పుడు ఇంకా మనకు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. క్లైమెటికల్ భయం మనకు ఉంటుంది, ఆర్థిక విషయంలో భయం మనకు ఉంటుంది, పిల్లల విషయంలో భయం ఉంటుంది, అలాగే కుటుంబ విషయంలో భయం ఉంటుంది, మన బంధువులతో మనకు ఉన్న సంబంధ విషయంలో భయం ఉంటుంది. అనేక విషయంలో మనం భయపడి కృంగిపోతుంటాం. కానీ దేవుడు ఇక్కడ ఎంతో క్లియర్గా చెప్తున్నారంటే, నా దూతను మీ కొరకు నేను పంపిస్తాను, ఆయన నీకు తోడుగా ఉండి కాపాడతారు అని చెప్తున్నారు. ఆ దేవాది దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనము ప్రతిదినం బయటికి వెళ్తుంటాము, వస్తుంటాం, మన ప్రయాణంలో గడిగడికి భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తుంటాం. కానీ మనం ఎంతో క్షమంగా తిరిగి వస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? దేవుని యొక్క కాపుదల కాదా? ఒక్కసారి ఆలోచించండి. నిజమే, ఇది దేవుని కృప, ఇది దేవుని కాపుదల. అయితే ఇక్కడ కండిషన్ ఒకటే ఇచ్చారు, అదేంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒకటే మనం గుర్తుంచాలి, అది దేవుని వాక్యమును లోబడ్డం, పాపమును ద్వేషించడం, నీతిని ప్రేమించడం. అటువంటి మహాకృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దామా? ప్రభువానికి స్తోత్రం, మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ దూతలు మా పక్షమున ఉంటారని, మాకు ఒక దూతను పంపించి మమ్మల్ని కాపాడుతావని, ఒక దూత కొన్ని క్షణంలోనే 185,000 మందికి చంపగలిగిన శక్తి కలిగిన దూత మాకు నువ్వు ఉంచి ఉన్నావని విశ్వాసముతో నిన్ను స్తుతిస్తున్నావు. ప్రభువా, నీవు చేసిన ఉపకారము కొరకు, నీవు ఇచ్చిన కాపుదల కొరకు నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చగలము తండ్రి? నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడమే మాత్రమే కదా. అయితే మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే ఈ స్థితిలో మమ్మలను ఉంచుతావు అని చెప్పావు. మేము నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీవు నీ దూతను పంపించి మమ్మలను కాపాడతానని చెప్పావు. అటువంటి మహాకృప ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడలను మీరు ప్రభువ ఇచ్చి నడిపించి తోడుగా ఉండి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక.